అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ మానసా శేఖర్. ఈరోజు విషయం ఏంటంటే, అసలు పిల్లలకు సాధు ఎందుకు పెట్టాలి, దాన్ని ఎలా తయారు చేసుకోవాలి, దీనివల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా చూసేద్దాం రండి. దీనికోసం ఖాళీ పాత్రను పొయ్యి మీద పెట్టుకొని 50 గ్రాముల వరకు సగ్గుబియ్యం పోసుకోవాలి. ఈ సగ్గుబియ్యం పోసుకున్న తరువాత గరిటెతో వీటిని తిప్పుతూ ఉండాలి. ఈ సగ్గుబియ్యంతో చేసినటువంటి సాధుని పిల్లలకు పెట్టడం కూడా చాలా మంచిది. దీని వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, స్కిన్ ఎలర్జీస్ కానీ, ర్యాషెస్ కానీ రావు. ఈ సగ్గుబియ్యం వేడికి పువ్వులా కొంచెం విచ్చుకున్నట్లు కనబడుతూ ఉంటాయి, రంగు కూడా మారుతూ ఉంటాయి. అడుగున అంటుకోకుండా అన్నీ కలిసేలా తిప్పుతూ ఉండాలి. నరుడి కంటి కింద నల్లరాయైనా బద్దలైపోతుంది. అలాగే పిల్లలకు తగిలేటటువంటి కనుదృష్టిని మరల్చడానికి కూడా ఈ సాధుబొట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సగ్గుబియ్యం కూడా క్రమంగా నల్లగా రంగు మారుతూ ఉంటాయి. ఈ సగ్గుబియ్యంతో చేసిన సాధు పిల్లల ముఖాన పెట్టినట్లయితే ఎవరి దృష్టి అయినా ముందు బొట్టు వైపే వెళుతుంది, కానీ పిల్లల వైపు మరల్చలేరు. దానికి కారణమేమంటారా? మెరుస్తూ ఉండే బొట్టు అంత ఆకర్షణీయంగా అందంగా ఉంటుంది. ఈ బొట్టుని సాదీ సాదీ పిల్లలకు పెడతారు కాబట్టి దీనికి సాధు అనే పేరు వచ్చింది. అంతేకాకుండా ఈ సాధుని పిల్లల ముఖాన పెట్టినట్లయితే పిల్లల్లో ఉండేటటువంటి ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అయ్యి వాళ్ళు చాలా తెలివైన పిల్లలుగా తయారవుతారు. ఈ సగ్గుబియ్యం మొత్తం రంగు మారి అన్నీ నల్లగా మారిపోవాలి. అలా వచ్చేటంత వరకు బాగా వేయించుకుంటూ ఉండాలి. ఒకవేళ కొన్ని నల్లగా కొన్ని తెల్లగా ఉన్నట్లయితే అన్నీ నల్లగా వచ్చేటంత వరకు గరిటెతో తిప్పుతూ ఉండాలి. అలా తిప్పుతూ ఉన్నప్పుడు బాగా పొగ వస్తుంది. వేడికి సగ్గుబియ్యంలో ఉండేటటువంటి జిగురు వలన అంతా ఒక ఉండలాగా గడ్డలు కడుతూ ఉంటుంది. వాటన్నింటినీ చిదుముకుంటూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. అన్నీ ఒకే రంగులోకి మారిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమైనా అడుగున సగ్గుబియ్యం కరగనివి ఉన్నా ఈ వేడికి ఈ వాటర్కి కరిగిపోతూ ఉంటాయి గరిటెతో తిప్పుతూ ఉంటే. ఉండలు లేకుండా గరిటెతో తిప్పుతూ ఉంటే ఈ సగ్గు సాధు గట్టిపడుతుంది, చిక్కబడుతుంది. దీన్ని తయారు చేసుకోవడానికి ఎన్నో గంటల సమయం పట్టదండి, కేవలం 5 నిమిషాలు చాలు. ఈ సగ్గు సాధుని పిల్లలకు పెట్టడం వల్ల థర్డ్ ఐ కూడా యాక్టివేట్ అవుతుంది. అంతేకాకుండా పిల్లల్లో తెలివితేటలు పెరుగుతాయి. ఈ సాధు పెట్టిన తరువాత కొంచెం ఎరగలాగినట్లు అనిపిస్తే 1 కొబ్బరి నూనె చుక్క చేతికి రాసుకొని ఆ బొట్టుకు రాస్తే సరిపోతుంది. మళ్ళీ మెరుస్తూ కనబడుతుంది మనకి. ఇలా ఉండలు లేకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఈ సాధుని నీడలోనే గాలికి ఆరబెడుతూ మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఎండలో మాత్రం ఆరబెట్టుకోకూడదు. ఇలా చిక్కబడిన తరువాత ఒక చిన్ని పాత్రలోకి వడబోసుకోవాలి.
దీనిలోకి పర్ఫ్యూమ్ కానీ లేదా ఒక్క చుక్క రోజ్ వాటర్ కానీ యాడ్ చేసుకొని ఒక చిన్న పుల్లను పెట్టుకొని తిప్పుతూ ఉండాలి. అలా తిప్పినట్లయితే చివరి వరకు కూడా బొట్టు అదే వాసన వస్తూ ఉంటుంది. ఈ సాధుని మనం బొటన వేలు మరొక వేలు సహాయం తీసుకొని సాధుతూ ఉంటాం కదా, కానీ పిల్లలకు పెట్టేటప్పుడు మాత్రం బొటన వేలు మాత్రమే ఉపయోగించాలి. బొటన వేలుతో పెడితే బలంగా తయారవుతారు.